दैव स्वरम देवुनि स्वरम प्रभु येसुनि प्रेम स्वरम प्रभु येसुनि जीव स्वरम दैव स्वरम దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోనాకి మంచి చదువులు వ్రాసే ప్రతి పరీక్షలలో ఉత్తీర్ణత దయచేయమని మల్లవరపు జోసెఫ్ రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ఏలంగో చేస్తున్న ప్రాజెక్టులో దేవుడు తోడ్పడి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలు దయచేయమని మరియు సాత్విక్ యాత్వికులకు మంచి జ్ఞానము చదువులు దయచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు శౌర్య వికాస్కు ఆటంకాలను తొలగిపోయి త్వరగా వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేకనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ మరణించిన బెల్లంకొండ ఎన్నయ్య బెల్లంకొండ ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని బెల్లంకొండ పుష్ప సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిస్టర్ డైసీ సిస్టర్ శాంతాలకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మల్లికార్జుని దేవుడు దీవించాలని దేవుని మార్గంలో నడవాలని కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయాలని దాసి నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జెసికాకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జాషువా ప్రశాంత్ సమర్పించు దివ్యబలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెర్లిన్ను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని ప్రదీప్ జోసెఫ్ లత సమర్పించు దివ్యబలి పూజ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని పూజ పెట్టించు వారి ఉద్దేశములు మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని పూజ పెట్టించు వారు మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు తానం చిన్నపరెడ్డి ఆరోగ్యమ్మ బాసాని రాయపరెడ్డి తానం మౌనిక ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని తానం అరవింద్ రెడ్డి అస్విత సమర్పించు దివ్యబలి పూజ కే బాలకోటయ్య
ఎస్ సోలమన్ రాజ్ ఎం శ్రీనివాసరావు ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని జేవియర్ రాజ్ రాజి సమర్పించే దివ్య బలి పూజ సలిబండ్ల జోజిరెడ్డి సలిబండ్ల ఫాతిమా రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గాదే ప్రతాప్ రెడ్డి సునీత సమర్పించే దివ్య బలి పూజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమారెడ్డి లీనా రెడ్డి శౌరీల ఆత్మలకు మరియు కుమారెడ్డి చిన్నపరెడ్డి శ్యామల ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని శ్యామల రాయపురెడ్డి సుజాత తేజస్విని తరుణ్ సమర్పించే దివ్య బలి పూజ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు కుమారెడ్డి లీనారెడ్డి శౌరీల ఆత్మలకు మరియు కుమారెడ్డి చిన్నపరెడ్డి శ్యామల ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మంజుల నిఖిల్ తేజ సమర్పించే దివ్య బలి పూజ మరణించిన ఐ ఫ్రెడరిక్ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ తాతిరెడ్డి సన్నపురెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించే దివ్య బలి పూజ మరణించిన రోస్లిన్ పీటర్ డొమినిక్ క్లెమెంట్ వాజ్ బియాట్రిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఎస్ మేరీ ఉషా నోయల్ డొమినిక్ సమర్పించే దివ్య బలి పూజ మరణించిన గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మేరీ ఆంటోనీ సమర్పించే దివ్య బలి పూజ ఉత్తరించే స్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మేరీ ఆంటోనీ సమర్పించే దివ్య బలి పూజ ఎస్తేర్ మేరీ హృదయనాథ్ థెరిసా లాజర్ రాబర్ట్ ఫ్రాక్షన్ జోసెఫ్ సిఎల్ లియోనార్డ్ ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ మంజుల కార్తిక రవి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఫెలిషియా రూబెన్ సమర్పించే దివ్య బలి పూజ గోపు సుమన్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గోపు చిన్నపరెడ్డి జసింత సమర్పించే దివ్య బలి పూజ మరణించిన ఈ సుశీల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఈ ఇలంగో సమర్పించే దివ్య బలి పూజ మరణించిన బి సరోజ లెస్లీ ఫ్రాన్సువా సుందర్ రాజ్ పిల్లై లక్ష్మీ పిల్లై మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని విన్సెంట్ రాజ్ బొంబిన రాజ్ కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు మరణించిన మువ్వల ఆంద్రేయ ఇస్రాయెల్ సుజాత ఆంజలమ్మ గరికముక్కు రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మువ్వల రచీనా రాణి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ గోపు శౌర్రెడ్డి గోపు ఇన్నారెడ్డి తుమ్మ ఇన్నారెడ్డి ఉచ్చలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని దొడ్డ కీర్తిరెడ్డి పావని సమర్పించే దివ్య బలి పూజ బెల్లంకొండ ఇన్నయ్య బెల్లంకొండ ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించే దివ్య బలి పూజ అల్లం బాలరెడ్డి అల్లం ఆరోగ్యరెడ్డి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అల్లం శౌరెడ్డి క్లారా కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ గోపు శౌరెడ్డి గోపు ఇన్నారెడ్డి తుమ్మ చిన్నపురెడ్డి జోజిరెడ్డి ఇన్నారెడ్డి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గోపు జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ సపరప్పు బాలరెడ్డి మరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని దొడ్డ పాపిరెడ్డి లూసీ సమర్పించు దివ్య బలి పూజ రాయ చిన్నపురెడ్డి అల్లం ఇన్యాసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఏరువ విజయ జార్జ్ రెడ్డి సమర్పించు దివ్య బలి పూజ తుమ్మ విజయ్ సుజాత మరియు కాసు సందేశ్ సాగరిక తలంపులు నెరవేరినట్లుగా మరియు వారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని సమర్పించు దివ్య బలి పూజ కుటుంబంలో మరణించిన ఏ జాన్ ఏ సిసిలియా
బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఏ దాసు కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శరణమని నమ్ముచున్నాము రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము ఎండిపోయిన నీలవలి వేచియున్నాము నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము కాలిపోక కమలకుండ కాయుము రాజా శరణం దేవా మాకు శరణం నీవే 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 రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము రావయ్యా యేసు స్వామి వేచియున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రభు నీ రక్తముతో ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజల నుండి తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి వారిని ఒక యాజక మండలము గావించితివి. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలిలో మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని యేసు ప్రభు యొక్క తిరు హృదయానికి మీ ఉద్దేశాలన్నిటిని కూడా సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, మనం పాలు పంచుకుంటున్నటువంటి దివ్య పూజా బలి ఆశీర్వాదాలు మన మీదను మన కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. నీను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నా
నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా యేసయ్యా బలహీనుడిగా ఉన్న నన్ను బలపరచే ఈ లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం పాపములో ఉన్న నన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్ము మరిచిపోకుండా మిమ్ము ఆరాధించే బిడ్డగా విశ్వాసిగా మమ్మల్ని మార్చండి ప్రభువాని ఈ దివ్య పూజాబలి ద్వారా మాకు మా పాపాల నుండి పశ్చాత్తాపాన్ని దయచేసి మీ దీవులను మా మీద కుమ్మరించమని మేము వేడుకునుచున్నాము తండ్రి ఆమేన్ బలహీనుడనై ఉన్నను బలపరచా వచితివా దేవా బలహీనుడనై ఉన్నను బలపరచా వచితివా దేవా నా నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా నా కృపా నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమా నిన్ను మరువను యేసయ్యా స్తోత్రమయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నిన్ను మరువను యేసయ్యా నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా ప్రభు నిన్ను మరువనయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నిన్నను చిత్తశుద్ధితో కొలుసు వారికి ఆశా కిరణము జీవిత వెలుగైన నీవు మా ప్రార్థనను ఆలకింపు
మేము యోగ్యమైన పూజలను నిర్వహించునట్లు మా హృదయములను సిద్ధపరచి బాధ్యతాయుతముగా నీవు స్తుతులను చెల్లించు అర్హతను దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులు. వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాంచియు సజీవుడైన్న దేవుని గుర్తింపకున్నారు. ఆ శిల్పి చేసిన వస్తువులను చూచియు ఆయనను ఎరుగకున్నారు. వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్ర రాశి, ప్రవాహ జలము, గగన జ్యోతులు ఈ లోకమును పరిపాలించు దేవతలని ఎంచిరి. వారు ఆ వస్తువుల సౌందర్యమునకు మగ్ధులై అవి దేవతలని తలపోసిరి. కానీ ఆ వస్తువులను కలిగించిన ప్రభువు వాని కంటే అధికుడనియు సౌందర్యకారకుడైన ప్రభువే వానిని సృజించననియు వారు గ్రహించి ఉండవలసినది. ఆ వస్తువుల శక్తిని, అవి పనిచేయు తీరును చూచి ఆ జనులు ఆశ్చర్యపడినచో వానిని చేసిన దేవుడు వాని కంటెను శక్తివంతుడని వారు గ్రహించి ఉండవలసినది. సృష్టి వస్తువుల మహాత్యమును, సౌందర్యమును చూచి సృష్టికర్త ఎట్టివాడో గ్రహింపవచ్చును. కానీ ఆ ప్రజలు దేవుని మక్కువతో వెదుకుటలోనే తప్పుత్రోవ పట్టి ఉండవచ్చును. గనుక వారినంతగా నిందింపన అవసరము లేదేమో. వారు తమ చుట్టూను గల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు వానిని మాటి మాటికి పరిశీలించి చూచుచు వాని అందమునకు భ్రమసి వెలుపలి ఆకారము వలననే మోసపోయిరి. అయినను ఆ ప్రజలు అవివేకమును మన్నింపరాదు. వారు లోక స్వభావమును గూర్చి సిద్ధాంతములు చేయగలిగియు లోకనాథుడెన్నటికీ తెలుసుకొనకుండుటకు కారణమేమి? ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లోకగారు రాసిన శుభవార్తలోనే భాగము ప్రభువా మీకు మహిమా క
లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 37వ వచనం వరకు. నోవా దినములందు ఎట్లుండునో మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయములకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సోదము నుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షము దినమునను ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు తిప్పుచుండా ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించరి. కళేబారం ఉన్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరినీ ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మీ అందరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు వ్యాధులు తొలగిపోవాలి అని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే మన కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత ఎలిజబెత్ అంగేరి గారి యొక్క పండుగను కొనియాడుతోంది. ఆమె ఒక యువరాణి, ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పుణ్యస్త్రీ. ఆమె ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆ రాజు మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితము చేస్తూ పేదవాళ్లకు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి, దిక్కులేని స్థితిలో కొట్టి మిట్టాడుతున్నటువంటి వారికి సేవ చేసుకుంటూ ఆమె జీవితాన్ని చివరి వరకు దేవుని సేవలో గడిపింది. ప్రి సహోదరులారా, ఫ్రాన్సిస్కన్ గురువుల యొక్క బోధను ఆలకించినటువంటి ఆమెకున్నటువంటి సంపదలన్నీ కూడా వదిలిపెట్టి, ఆమెకున్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి, ఆమె యొక్క జీవితాన్ని దేవుని కొరకు, పేద ప్రజల కొరకు, రోగుల కొరకే అంకితం చేయాలి అని మరి ఫ్రాన్సిస్కన్ సభలో జాయిన్ అయి ఆమె ఒక కన్యాస్త్రీగా మారి ఆమె జీవితాన్ని దేవునికిని, పేదలకును, రోగులకును అంకితం చేసింది. ఆమె జీవితం అంతా కూడా వీరికి సేవ చేసుకుంటూ ఆమె తన జీవితాన్ని గడిపింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి దీనస్థితిని ఎన్నుకుని దేవుని కొరకు, దైవ ప్రజల కొరకు ఆమె తన తగ్గింపు జీవితము ద్వారా, ఉదార స్వభావము ద్వారా ఆమె దేవునికి సేవ చేసింది. ఆమె ద్వారా ఈరోజు మనమందరము కూడా ఆమె వలె మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి స్తోమతను బట్టి, మన కళ్ళ ముందు కనిపించే కొద్ది మందికైనా, కొద్ది మంది దీనులకైనా, పేదలకైనా సేవ చేసే మంచి మనసును మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞానగ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులే. వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాంచియు సజీవుడై ఉన్న దేవుని గుర్తింపుకున్నారు. చూడండి ప్రియ
సహోదరి సహోదరులారా కొంతమంది నక్షత్రాలను ఈ లోక ప్రకృతిని ఆరాధించేటువంటి చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ప్రభు అంటున్నాడు దేవుని తెలుసుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మందమతులే ఇక్కడ ఈ లోక నక్షత్రాలను ఈ లోక సృష్టిని చూసి వారే దేవతలుగా వాయువు దేవతగా అగ్ని దేవతగా అలాగే మరి జల దేవతగా రకరకాలుగా ఈ సృష్టిలో దేవుని చేత సృష్టించబడినటువంటి వీటిని వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పూజిస్తున్నారు కానీ వాటన్నిటిని సృష్టించినటువంటి దేవుని మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నారు వీళ్ళు మందమతులు అని సలోమోను జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయంలో ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు సూర్యుని యొక్క శక్తిని చూసి చంద్రుని యొక్క కాంతిని చూసి నీటి యొక్క శక్తిని చూసి ఇవి ఎంత శక్తి కలిగినవో అని మనిషి ఆశ్చర్యపోతూ ఉన్నాడు కానీ వాటిని సృష్టించినటువంటి దేవుడు ఇంకా ఎంత శక్తి కలిగినవాడో గుర్తించలేకపోతూ ఉన్నారు అందుకనే మందమతులు అని దేవుడు సంబోధిస్తూ ఉన్నారు మనం కూడా ప్రియ సహోదరులారా యథార్థాన్ని చూడకపోతే యథార్థాన్ని తెలుసుకోకపోతే సత్యాన్ని తెలుసుకుని సత్యములో జీవించకపోతే మనమందరం కూడా మందమతులమే చీకటిలో జీవిస్తున్నటువంటి వారమే అంధకారపు లోయల్లో నడుస్తున్నటువంటి వారమే కాబట్టి ఈనాటి మొదటి పట్టణం ద్వారా ఈ లోకాన్ని సృష్టించినటువంటిది దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవునికి సమస్త ఆరాధన సమస్త స్తుతులు మనం చెల్లించాలి కానీ దేవుని చేత సృష్టించబడినటువంటి వస్తువులకు కాదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా ఈరోజు చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం ఈ లోకంలో ఉన్న వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం కానీ అవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడ్డాయి అని తెలుసుకుని దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేకపోతూ ఉన్నాం ప్రభుని అడుగుదాం ప్రభా కళ్ళతో చూసినటువంటి గొప్ప గొప్ప సత్యాలను గొప్ప గొప్ప కార్యాలను మేము అనుభవిస్తూ ఉన్నాము కానీ అవి మీ దగ్గర నుంచి వచ్చినవి మీ చేత సృష్టించబడినవని తెలుసుకోలేకపోతున్నాం ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచండి అని ఆ గొప్ప దేవుని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈనాటి సువిశేష పట్టణాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే లూకా శువార్త 17వ అధ్యాయము 26 నుంచి 37వ వచనం వరకు ధ్యానం చేసినట్లయితే లోకాంతము ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు అయితే కొంతమంది పరిచయులు వీళ్ళందరూ అడుగుతున్నారు లోకాంతం ఎప్పుడు వస్తుంది మాకు కొన్ని సూచనలు చూపించండి అని పరిచయులు అడుగుతూ ఉన్నారు ధర్మశాస్త్ర బోధకులు అడుగుతూ ఉన్నారు అప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు లోకాంతం ఎప్పుడు వస్తుందో అనేక విధాలుగా ముందుగానే మీకు తెలియచేయబడ్డాయి లోతు జీవితంలో లోతు జీవితాన్ని కనుక మీరు గమనించినట్లయితే లోతు జీవితంలో ప్రజలు విచలవిడిగా పాపము చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ ఇల్లు కట్టించుకుంటూ రకరకాల పాపాలకు గురి అయి ఎంతో ఘోరముగా పాపము చేస్తూ ఉన్నారు దేవుడు ఎన్ని విధాలుగా హెచ్చరించినా కూడా ఆ హెచ్చరికను గమనించకుండా జీవిస్తూ ఉన్నారు అయితే ప్రియ సహోదరులారా ఆ సొదొమ గొమొర్ర ప్రాంతము నుండి లోతు కుటుంబం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దేవుని యందు నీతి మార్గంలో నడుస్తున్నటువంటి ఆ లోతు కుటుంబం ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ సొదొమ గొమొర్ర పట్టణాల మీద దేవుడు అగ్ని గంధకాన్ని కురిపించి ఆ పాపపు సంతానాన్ని ఆ పాపపు జాతిని నశింపచేశాడు ఇది లోకాంతము కాదా ఇది ఒక సూచన కాదా దీనిని అయినా కూడా చూసి మీరు మీ యొక్క మనస్తత్వాలను మార్చుకోలేకుండా ఉన్నారా అని ప్రభు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే లోతు సమయంలో ప్రజలు తినుచు తాగుచు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే నోవా కుటుంబము ఓడలోనికి వెళ్ళిందో ఆనాటి నుండి దేవుడు భయంకరమైనటువంటి జల ప్రళయాన్ని సృష్టించి పాపపు జాతిని నాశనం చేశాడు దీని ద్వారా నీతిమంతులను దేవుడు తప్పకుండా రక్షిస్తాడు పాపాత్ములను నాశనం చేస్తాడు పాపాత్ముల పట్ల కూడా దేవుడు ఓపిక సహనం కలిగి ఉంటాడు ఆ దేవుని యొక్క ఆజ్ఞను గనక మీరినట్లయితే తప్పకుండా పాపపు జాతి నాశనమైపోతుంది దేవుని శిక్షకు గురి అవుతుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే
లోకాంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కొన్ని సూచనలను బట్టి మనం జాగ్రత్త పడాలి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ లోకాంతము ఎప్పుడు వస్తుందో, ఆ భయంకరమైన పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అన్ని విధాలు అన్ని సమయాలలో విశ్వాసముతో మనం సిద్ధపడి ఆ దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసినట్లయితే తప్పకుండా దేవుడు ముందుగానే మనకు ఆయన యొక్క రాకడను తెలియచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మంచి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పునీత ఎలిజబెత్ అమ్మ యొక్క జీవితం ద్వారా మాకు ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా నీవు లేకపోతే శూన్యమని, నీకు సేవ చేయటమే మాకు ధన్యమని నీవు మాకు బోధించావు. మొదటి పట్టణం ద్వారా ఈ లోకమంతా కూడా దేవుని చేత సృష్టించబడ్డాయి. సమస్త ఆరాధన సమస్త మహిమ ఘనత కూడా ఆ సృష్టికర్తకే కానీ సృష్టించబడినటువంటి వస్తువులకు కాదని తెలియజేస్తూ ఉన్నావు. ప్రభా, ఈరోజు సువిశేష పట్టణం ద్వారా లోకాంతం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను గుర్తించి గమనించి జాగ్రత్త పడాలి, విశ్వాసంలో బలపడాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప సత్యాన్ని ఈరోజు మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. ఈ పూజలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. ఎలాంటి ఆటంకాలు వడదలుకులు ఏమీ లేకుండా కాచి కాపాడి దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఎవరికైతే ఈ యొక్క ప్రార్థనలు అవసరమో, ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఒంటరితనంలో ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని మీ చిత్తమే నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తాకి స్వస్థపరిచి బలపరచమని ఈ మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నాయేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమేవగలనయ్యా. నాయేసయ్యా, నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమేవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమేవగలనయ్యా. నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమేవగలనయ్యా. నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమేవగలనయ్యా. నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమున కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబము తెచ్చిన అర్పణలను దయతో అంగీకరింపము. నీవు వాగ్దానము చేసిన శాశ్వత వరములకు పాత్రులగునట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శక్తిమంతులైన పరలోకవాసులు
దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచేవాడు ధన్యుడు మహోన్నతమున హోసాన ప్రియ సహోదరి సహోదరులారా అందరం కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి మీరున్నటువంటి స్థలాలే దేవుని ఆలయాలుగా భావించి విశ్వాసముతో ఈ నడిపూజలో పాలు పంచుకొని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఓటయువు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము దేవా యేసు మా ప్రభువా మీరే మా భయం మీరే మా శరణము విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు
మా ప్రభువా మీరే మా భయం మీరే మా శరణం ఇది విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలా వచ్చే వరకు మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈనాడు దివ్య పూజాబలు సమర్పిస్తున్న బిడ్డలను దీవించమని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించమని వారి యొక్క ప్రత్యేకమైనటువంటి తలంపులు నెరవేర్చి ఏ కొదువ లేకుండా వారిని సమృద్ధిగా దీవించమని వేడుకుంటున్నాం ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియు మాతతోనూ ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ ధన్యులైన అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము ఏలయనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు యేసువా మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిడించు ప్రభువా మాకు దయచూపండి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిడించు ప్రభువా మాకు దయచూపండి
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును శాంతి సమాధానము ఆయదారుగములు దయచేయునుగాక. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరమ వీణి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరమ వీణి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపినంట. ఏదో పులకింత పులకింత నా హృదిని తాకినంట, పరమ వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపినంట. ఏదో పులకింత మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్త రక్షకుడైన సర్వేశ్వర, మీ దాసుల ఆత్మలకు సంపూర్ణ పాప పరిహారము ప్రసాదించండి. వారు ఆశించు మన్నింపును దయచేయండి. పితతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తు నందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా తోడుగా నిలువు మమ్మ.